I got this too, yeah? తప్పకుండా ఇందు నుంచే తలవాళ్ళు దేవుడి తలవాళ్ళు పైనుంచి చల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంత మాత్రం చల్లవా దేవుడి మీద పడే తట్ల చూడండి. ఆ మాంగళ్యంలో అందరికీ కూడా బాగా తెలుసు రెండు సూత్రాలు ఉంటాయి. ఆ రెండు సూత్రాలే కూడా ఒకే దారంతో కట్టబడి ఉంటాయి. ఆ రెండింటిని ఒకరు భర్త ఒక భార్య ఇరువురి మనుషులు ఒకే సూత్రంగా ఒకే ఆలోచన పైన వెళితేనే ఆ జీవితం సుఖమయమవుతుంది. అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలుగుతుంది. ఎడమోహం పెడమోహం అయితే ఎవరిదారి వారిది అంటే అది వేరే విధంగా మారిపోతుంది. కాబట్టి అటువంటిది ఎప్పుడూ కూడా జరగకుండా అందరి యొక్క ప్రేమాభిమానాలు పేరు ప్రఖ్యాతులు పొందాలంటే మనం ఆనందంగా అన్యోన్యంగా ఉండి నలుగురికి ఆదర్శవంతులుగా ఉండాలి. అరుంధతి వశిష్ఠులు శివపార్వతులు జగత పితమే పార్వతీ పరమేశ్వరు అని స్వామివారు మనకు చదివించారు. కాబట్టి లక్ష్మీ వారు ఆశీస్సులు మనం తీసుకోవాలి. కాబట్టి అందరూ ఇప్పుడు విసరకూడదు దయచేసి. గోవిందా గోవిందా గోపాల జాతర జీవిత గోవిందా ఓ గట్టిమేళం భజంతి ఓ శ్రీనాథ్ రెడ్డి గారి సహకారంతో ఉత్తర ద్వారం వెండి చేసినాం. మీరందరూ ఇప్పుడు ఆ ద్వారం కూడానే వచ్చినారు. మీ అందరూ తలా వచ్చేస్తే వచ్చేసారి అన్ని ద్వారాలు వెండి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ మీరు ఎంత మీరు 100 ఇస్తే మేము ఇంకో 50 జమ చేసి ఖర్చు పెడతాం. ఈ దేవస్థానం ఆయన పుట్టిస్తుంది కాబట్టి మీరందరూ కూడా దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో ఈ అక్షంతల్ని ఆగం చేయకుండా ఆయన మీద విసిరి కొట్టద్దండి. ఎందుకంటే దేవుని మీద కోపం చూపించిన వాళ్ళకి దేవుడు ఎక్కువ కోపం చూపిస్తాడు. అందరు తోసుకోకుండా ఇదేం సినిమా కాదు, చిరంజీవి సినిమా కాదు, స్వామివారి కళ్యాణం. మీరందరూ లైన్లో వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలా. వైకుంఠ ఏకాదశి అంటే ఈరోజు ఉత్తర ద్వారం ఉండి దేవతలు సమస్త దేవతలు 3 కోట్ల మంది దేవతలు కూడా ఆ ద్వారం ఉండనే స్వామివారిని దర్శించుకుంటారు. అటువంటి అవకాశం మీకు ఆయన కల్పించినారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అలాగే మా వాళ్ళు చెప్పినట్ల ఇదేమో బాబు వీళ్ళు ముయ్య అడుగుతున్నారు అని అనుకోవద్దని మీరు ఏ రూపాయి ఇచ్చినప్పుడు Going down!
కలవు వెంకటనాయక. మనం ఈరోజు ఎన్నో జన్మలు పుణ్యం చేస్తేనే ఇటువంటి క్షేత్రమునందు ఇటువంటి పుణ్య కార్యక్రమాలను వీక్షించే భాగ్యం అందరికీ కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇంతవరకు ఇంత సహనంతో ఎలాగైతే కూర్చున్నారో అలాగే కూర్చుంటేనే మనలో భక్తి కలిగినట్టు. ఇంతవరకు చూసి ఇంతవరకు చెప్పి అన్నీ విని ఎవరిపాటికి వారు లేస్తూ ఎవరిపాటికి వారు విసిరేస్తే భక్తి తప్ప తనని లేనట్టే. కాబట్టి అక్కడ